విద్యార్థులందరికీ శుభాభినందనలు నారాయణ లైవ్ క్లాసెస్ ద్వారా జరుగుతున్న అంశాలన్నిటినీ చక్కగా నేర్చుకుంటూ అందరూ నైపుణ్యాన్ని సాధిస్తున్నారని ఆశిస్తున్నాను మరి ఇవాల్టి అంశంలో పదవ తరగతి వ్యాకరణం అంటే ఇక్కడ సంస్కృతం సంబంధించినటువంటి వ్యాకరణం ఇందులో ప్రధానంగా పాఠానికి అనుబంధంగా ఇవ్వడం ఒకటైతే అదనంగా మనకి శబ్ద రూపం ధాతు రూపం అనేటటువంటి ఉన్నాయి వాటిని ఇవ్వడం జరుగుతున్నది ఇందులో గనక గమనిస్తే శబ్ద రూపం ధాతు రూపంలో శబ్దము అనేటటువంటిది ఒక నామవాచకం గాని విశేషణం గాని విభక్తుల ప్రకారం వచనముల ప్రకారం లింగము ప్రకారం మార్పులు చెందుతుంది దాన్ని శబ్ద రూపాలు అంటారు అలాగే ధాతు రూపం అంటే క్రియకు మూల రూపాన్ని ధాతువు అని అంటాము ఇది ఈ ధాతు అనేటటువంటిది మనకి పురుషను అనుసరించి కాలమును అనుసరించి వచనమును అనుసరించి మార్పులు చెందుతుంది తద్వారా క్రియాపదాలు ఏర్పడతాయి అందువల్ల ఇది మనకి ధాతు రూపం అవుతుంది కాబట్టి వాటిని మనకి భాషపరంగా పట్టు అవసరం అనేటువంటి ఉద్దేశము అలాగే అవగాహన కావాలంటే ప్రధానమైనటువంటి కారణం శబ్ద ధాతువులు కాబట్టి వాటిని మనకి ఈ అంశంలో ఇవ్వడం జరిగింది రండి చూద్దాం మొట్టమొదటి రాజన్ శబ్దము వద ధాతువు గురించి ఇవ్వడం జరిగింది చూద్దామండి అదోదత్త వాక్యేషు రేఖాంకిత పదానాం నిర్దిష్టం సముచిత సమాధానాన్ని సూచయంతు అన్నారు ఇందులో చూస్తే క్రింద ఇచ్చినటువంటి వాక్యంలో గీత గీసినటువంటి పదాలలో నిర్దిష్టం సమాధానాన్ని సరైన సమాధానాలను సూచించమన్నారు చూడండి ఖాళీలు ప్రజా వస్త్రం సమర్పయంతి రాజన్ శబ్దస్య చతుర్థీ విభక్తి రూపం కిం రాజన్ శబ్దస్య చతుర్థీ విభక్తి అని అడిగారు రాజన్ శబ్దం అంటే రాజ్ఞే కాబట్టి ఇక్కడ రాజ్ఞి అనేది అవ్వాలి చూసినట్లయితే ఆప్షన్ బి మనకి సమాధానంగా తెలుస్తూ ఉన్నది ఆప్షన్ బిలో అంటే రాజ్ఞే రాజభ్యాం రాజభ్యః అనేటటువంటిది ఆప్షన్ బి ఇక తర్వాత అంశంలో చూసినట్లయితే రెండవది డాష్ ఉత్తమ గుణాః సంతి రాజన్ శబ్దస్య సప్తమీ విభక్తికి అంటే ఇక్కడ ఉత్తమ గుణాః సంతి మంచి గుణాలు ఉన్నాయి అయితే సప్తమీ విభక్తి అడిగారు రాజ్ఞి రాజని రాజ్ఞోహ రాజసు సప్తమీ విభక్తి ఇందులో ఏకవచన రూపం చూసినట్లయితే మనకి రాజ్ఞ రాజానాం అలాగే రాజన్ రాజ్ని ఆప్షన్ డి దీనికి మనకి సమాధానంగా తెలుసుకోవచ్చు ఇక తర్వాత చూస్తే డాష్ రాజ్యం రక్ష్యతే రాజన్ శబ్దస్య తృతీయ విభక్తి రూపం కిం తృతీయ విభక్తి అడిగారు రాజ్ఞా రాజభ్యాం రాజభి అవుతుంది అన్నమాట కాబట్టి రాజ్ఞా అనే రూపం గాని రాజభ్యాం అని గాని రాజభి అని గాని ఉండాలి చూస్తే రాజ్ఞా రాజ్ఞి రాజానం అలాగే రాజా రాజ్ఞా అనేటటువంటిది అవుతుంది అంటే వాక్యంలో పెడితే రాజ్ఞా రాజ్యం రక్ష్యతే రాజు చేత రాజ్యము రక్షించబడుతున్నది అని అర్థం ఇక తర్వాత సర్వే డాష్ వందంతే అందరూ డాష్ నమస్కరిస్తున్నారు ఇందులో రాజన్ శబ్దస్య ద్వితీయ విభక్తి రూపం అడిగారు అంటే ద్వితీయ విభక్తి చూపించారు ద్వితీయ విభక్తి ఏమిటి రాజానం రాజానౌ రాజ్ఞః అనేటటువంటిది అందులో చూస్తే మనకి ఆప్షన్ ఏ దానికి మనకి సమాధానంగా తెలుస్తూ ఉన్నది రాజానం అనేటటువంటిది ఇక తర్వాత అంశంలో చూసినట్లయితే డాష్ కృపయా మాం పాహి డాష్ కృపయా దయతో మాం పాహి మమ్మల్ని కాపాడు రాజన్ శబ్దస్య సంబోధన ప్రథమా విభక్తి రూపం కిం సంబోధన ప్రథమా అడిగారు హే రాజన్ హే రాజానౌ హే రాజానః కదా కాబట్టి హే రాజన్ అనేది దానికి మనకి సమాధానంగా తెలుస్తూ ఉన్నది వాక్యంలో చూస్తే హే రాజన్ కృపయా మాం పాహి ఓ రాజా మమ్మల్ని దయతో కాపాడు అని అర్థం ఇక తర్వాత హరిశ్చంద్ర ఇక నుంచి ధాతు రూపాలు అడిగారు చూద్దాం హరిశ్చంద్ర సదా సత్యం డాష్ ఇక్కడ హరిశ్చంద్ర అంటే ప్రథమ పురుష ఏకవచనంలో అడిగారు అక్కడ చూసినట్లయితే ప్రథమ పురుష ఏకవచనం ధాతువులో చూస్తే గనక వదతి వదత వదంతి కదా చదువుకున్నాం కాబట్టి ఇక్కడ వదతి అనేది అవ్వాలి ఏకవచనం కాబట్టి ఆప్షన్ ఏ దాన్ని మనకి సమాధానంగా తెలుస్తున్నది ఇక తర్వాత అహం శ్లోకం డాష్ అహం ఉత్తమ పురుష ఏకవచనం అందువల్ల ఏమవ్వాలి వదిష్యత్ ఇక్కడ భవిష్యత్ కాలంలో ఇచ్చిన రూపాలు ఉన్నాయి కాబట్టి చూ
చూస్తే వదిష్యతి వదిష్యతః వదిష్యంతి వదిష్యసి వదిష్యతః వదిష్యతః వదిష్యామి వదిష్యావః వదిష్యామః. ఉత్తమ పురుష అంటే మూడో లైన్లో ఉండేటటువంటి మొదటి పదం కాబట్టి ఇందులో చూసినట్లయితే వదిష్యామి అవుతుంది ఉత్తమ పురుష. కాబట్టి ఏకవచనం ఆప్షన్ సి వదిష్యామి అహం శ్లోకం వదిష్యామి నేను శ్లోకము చెప్పగలను అనేటటువంటిది అర్థం. ఇక తర్వాత అంశంలో చూస్తే తం మంత్రం డాష్ నువ్వు మంత్రమును డాష్ ఏమవుతుందో చూద్దాం. నువ్వు అనేటువంటిది మధ్యమ పురుష ఏకవచనం కాబట్టి సముచిత ధాతు రూపం వదామి వదసి వదంతి వదథ త్వం వదసి మధ్యమ పురుష ఏకవచనం త్వం సి యు సి అనుకుందన్నమాట. కాబట్టి ఆ విధంగా త్వం వదసి నువ్వు చెప్తున్నావు. జ్యేష్ఠాః సందేశాన్ జ్యేష్ఠాః బహువచనం జ్యేష్ఠులు బహువచనంలో సందేశాలను డాష్ అప్పుడు ఏమైంది చూడండి చెబుతున్నారు అవ్వాలి అప్పుడు వదతి వదతః వదంతి ఇక్కడ అవుతుంది ఆప్షన్ ఏ దీనికి సమాధానం. ఇక తర్వాత వయం వందే మాతరం డాష్ సముచిత ధాతు రూపం కిం మనము వందే మాతరమును డాష్ ఏమిటి మనము అనేది ఉత్తమ పురుష బహువచనం దాంట్లో చూసినట్లయితే వదామహ చెప్దాము అని అర్థం. కాబట్టి ఈ విధంగా ఇచ్చినటువంటి ధాతువులని జాగ్రత్తగా అభ్యాసం చేస్తే మనకి సరైనటువంటి పట్టు వస్తుంది. ఈ అభ్యాస పత్రాన్ని మళ్ళీ పరిశీలించి స్వయంగా అభ్యాసం చేసి నైపుణ్యాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.